టమోటా రైతుకి ఏడాదిలో పదకొండు నెలల పాటు నష్టాల ప్రయాణమే ప్రస్తుతం కిలో వందకు పైగా ఉన్న మిగిలిన రోజుల్లో ఐదు రూపాయల లోపే ఉత్పత్తులు అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి తెగజారిన రాష్ట్రం గుజ్జు పరిశ్రమ ఏర్పాటుపై నెరవేరని జగన్ హామీ ఇక్కడ ప్రతి అంశానికి తీసుకెళ్లి ప్రభుత్వంతో ముడిపెట్టాలి కాబట్టి ఇది గతంలో చంద్రబాబు గారి టైంలో ఏమన్నా పరిశ్రమ పెడితే జగన్ వచ్చి తీసేశాడా జగన్ ఇచ్చిన హామీ నెరవేరలేదు కరెక్ట్ ఎవరు పెట్టాలి గుజ్జు పరిశ్రమ టమోటా గుజ్జు యాక్చువల్గా సమస్య ఏంటంటే టమోటా ఇళ్ళల్లో నాలుగు నారులు వేసుకున్నా సరే భారీగా పండుద్ది ఇళ్ళల్లో నాలుగు మొక్కలు వేసుకుంటే చాలు విపరీతంగా పండుద్ది ఆరు నెలలు ఏడు నెలలు ఈజీగా వస్తాయి కాయలు మళ్ళీ ఎండాకాలం అప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది ఇంకోటి అది రోజువారీ తప్పనిసరి వంట ఏం కాదు ఒక రకంగా బ్యాచిలర్స్కి ఎక్కువగా వాడతారు అంత పప్పులో టమోటా వేసుకోవడము లేకపోతే టమోటా పచ్చడి చేసుకోవడము ఎట్లాంటివి ఇది ఒరిజినల్గా లెక్క చూసుకుంటే అర్థమవుతుంది కాకపోతే వ్యవహారం వేరుగా ఉంటుంది అది పక్కన పెడితే మెయిన్ ఇక్కడ ఏంటంటే టమోటాకి సంబంధించినంతవరకు ప్రచారం రేటు పెరిగినప్పుడల్లా బీభత్సమైన ప్రచారం ఉల్లిపాయ అయినా టమోటా అయినది పత్రికలు రాయిదగ్గటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా రైతులు క్రమంగా పంటలు వదిలేస్తున్నారు వ్యవసాయం వదిలేస్తున్నారు దానికి కారణమవుతున్నది కూలీ డబ్బులు రైతు కూలీలు దొరకట్లేదు దొరికే కూలీలు భారీగా డిమాండ్ చేస్తున్నారు దానికి కారణం అంటే ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం కింద మూడు వందల రూపాయల క్యాష్ ఈజీగా వచ్చేస్తుంది పెద్దగా పని చేయకుండా రోజులో మూడు నాలుగు గంటలు పని చేస్తే చాలు దా అది ఏడాదికి వంద రోజుల పాటు ఫ్రీ అంటే ఇక మిగతా రెండు వందల రోజులు అది పని లేనప్పుడు ఆ పని ఇవ్వాల్సి ఉంటే అది ఒక హక్కు కింద అయిపోయింది దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే మూడు వందల కంటే ఎక్కువే రైతు ఇవ్వాల్సిందే కదా అది కూడా ఎక్స్ట్రా గంటలంటే ఎనిమిది గంటలు అనేటప్పటికి ఐదు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు అడుగుతున్నారు అంత ఇస్తే ఇక్కడ రైతు గిట్టుబాటు కావట్లేదు దీనికి పరిష్కారం ఏంటో బాధ్యతాయుతమైనటువంటి చర్చ చేయగలిగితే మీడియా సమస్యకి పరిష్కారం అవుతుంది లేదంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏదో ఒక ఆరోపణ చేసి కవర్ చేసుకునేటువంటి కథలతో సరిపోతూ ఉంటుంది లేకపోతే కుల అహంకార ఆలోచనలతో